రాష్ట్రానికి మూడు రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కనుక చూసుకున్నట్లయితే నిన్న బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కాస్త ఈరోజు ఎర్లీ మార్నింగ్ అవర్స్ పుదుచ్చేరి మరియు నెల్లూరు తీర ప్రాంతంలో ఇది ల్యాండ్ క్రాస్ అయింది. ప్రస్తుతం ఇది గుర్తింపదగ్గ అల్పపీడనంగా కొనసాగుతుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాగల 6 గంటల్లో కూడా ఇది దీని యొక్క క్రమేపీ బలహీనపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పశ్చిమ వాయువు దిశగా ఇది ప్రస్తుతం ఇది కదులుతూ ఉంది. దక్షిణ ఆంధ్ర మరియు ఉత్తర తమిళనాడు తీరం గుండా ఇది ప్రస్తుతం ఈ యొక్క తీర ప్రాంతం గుండా ఇది కొనసాగుతూ రానున్న 6 గంటల్లో కూడా ఇంకా మరింత బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీని ప్రభావం వల్ల మనకి రానున్న 3 రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా కూడా మనకి ఉరుములు మెరుపులతో పాటు వీధుడుగాళ్ళ ప్రభావం కూడా ఉంది. నిన్న కనుక చూసుకున్నట్లయితే రాజన సిరిసిల్ల అలాగే కామారెడ్డి సిద్దిపేట కొన్ని జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చూసుకున్నట్లయితే నాగర్ కర్నూలు వనపర్తి దక్షిణ జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణలో దక్షిణ జిల్లాలకు మాత్రం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అలాగే మధ్య తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అయితే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూడవచ్చు. ప్రస్తుతం యెల్లో కలర్ వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి యొక్క తీవ్రత పెరిగే కొద్దీ కూడా ఈ కలర్ వార్నింగ్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు మార్చే అవకాశాలు అయితే చేస్తుంటాం. రానున్న 3 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి మనకి తెలంగాణ వ్యాప్తంగా మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి గుర్తింపబడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో రానున్న 6 గంటల్లో కూడా అది క్రమేపీ బలహీనం పడి ఉండడం వల్ల మనకి రాగల 3 రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎటువంటి భారీ వర్ష సూచనలు అయితే ఇప్పటికీ అయితే ఇవ్వలేదు. ఈశాన్య ఋతుపవనాలు గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే 16, 17 నిన్న ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇవి దక్షిణ భారతదేశంలో చాలా వరకు కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా వ్యాపించాయి. వీటి యొక్క ప్రభావం కూడా చాలా వరకు ఈ యొక్క దక్షిణ భారతదేశంలో చాలా వరకు కూడా ఉండడం వల్ల పర్టికులర్గా చూసుకుంటే ఈ యొక్క తమిళనాడు దక్షిణ ఆంధ్ర అలాగే కేరళ ఈ యొక్క ఏరియాస్కి ఎక్కువ మనకి వర్షపాతం అనేది ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.